రాజేంద్ర ప్రసాద్ మీడియాతో మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. ఎవళ్ళని చూసి మీరు భయపడుతున్నారు? ఎందుకు తెలంగాణ పరిస్థితుల పైన, అక్కడ పరిణామాల పైన స్పందించడం లేదు? ఇదే ఆంధ్రప్రదేశ్లో ఒక చిన్న తప్పు జరిగి ఒక విద్యార్థి ఏమైనా చేసుకుంటే మీరు మమ్మల్ని, మా అధికారుల్ని, మా ప్రభుత్వాన్ని, మా పార్టీని, మా మంత్రుల్ని బతకనిచ్చేవాళ్ళ? గవర్నర్ దగ్గరికి వెళ్ళేవాళ్ళు, లేకపోతే రాష్ట్రపతి దగ్గరికి వెళ్ళేవాళ్ళు, ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళేవాళ్ళు, మెమరాండంలు ఇచ్చేవాళ్ళు, ప్రెస్ మీట్లు పెట్టేవాళ్ళు, నిరాహార దీక్షలు చేసేవాళ్ళు, ధర్నాలు చేసేవాళ్ళు, ముక్కులు చీదేవాళ్ళు, ఎగబీల్చేవాళ్ళు, లోన్ పీల్చుకునేవాళ్ళు, నానా యాగి చేసేవాళ్ళు ఈ రోజున ఎందుకు మాట్లాడట్లేదని ఆ పెద్ద మనుషుల్ని, ఆ మేధావుల్ని నేను ప్రశ్నించడం జరుగుతుంది. ఇకపోతే ఇవాళ మన చీఫ్ సెక్రటరీ సుబ్రహ్మణ్యం గారు ప్రజలకి, పేద ప్రజలకి, రైతులకి, వృద్ధులకి, మహిళలకి ఇచ్చేటటువంటి లబ్ధిని, సంక్షేమ పథకాలకి నిధులు ఎక్కడి నుంచి వచ్చినాయి? వీటికి నిధులు బడ్జెట్లో కేటాయించలేదు కదా, ఇది ఇవ్వటం కుదరదు అని చెప్పి అడ్డుపడే విధంగా వ్యవహరిస్తున్నారు అని చెప్పి పత్రికల్లో కథనాలు వచ్చినాయి. వాటిపైన సమీక్షలు జరిపారు, నెగిటివ్ కామెంట్లు చేశారు అనేది ఆ కథనాల యొక్క సారాంశం. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం ఉంది, ప్రజలు ఎన్నుకున్న మా ప్రభుత్వం ఆ పథకాలన్నింటినీ కూడా బడ్జెట్లో పెట్టడం జరిగింది. బడ్జెట్